Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ మహిళా ఎమ్మెల్యే కొంప ముంచుతున్న పిఏలు. ఈ పిఏలు ఉన్నారే వారే ఎప్పుడూ పవర్ఫుల్. ఒక్కోసారి వారే ఎమ్మెల్యేలుగా కూడా వ్యవహరించేస్తూ ఉంటారు. అంటే డిఫ్యాక్టో ఎమ్మెల్యేలుగా అన్నమాట. వారిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. కానీ వారినే కళ్ళుగా చెవులుగా చేసుకుని చూడకూడదు. అలా కనుక చేస్తే చాలా తేడాలు వచ్చేస్తాయి. పైగా రాజకీయమే కంప్లీట్గా ఉల్టా సీదా అవుతుంది. చివరికి కొంప కొల్లేరైనా ఆశ్చర్యం లేదు. ఇదే సీన్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇలాకాలో కనిపిస్తోంది అంటున్నారు. ఆమె మంచివారే, ఆమె సౌమ్యురాలే, సమర్థురాలే, ఎవరికి ఏ పనైనా చేసి పెట్టేవారే. కానీ ఆమెకు జనాలకు మధ్య ఇద్దరు పిఎలు అడ్డుగా ఉన్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆఖరుకు సీన్ ఎంతదాకా వచ్చిందంటే సొంత పార్టీ నేతలు సైతం ఎమ్మెల్యేను కలవాలంటే ఈ పిఏలే అడ్డుగా ఉన్నారట. తాము కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యే దగ్గర తమకేంటి ఈ పాటలని వారంతా గుస్సా అవుతున్నారు. ఇక మూడేళ్లకు పాలన పూర్తవుతున్న నేపథ్యంలో పాతపట్నంలో ఎమ్మెల్యే పొలిటికల్ గ్రాఫ్ చూస్తే ఏమంతా బాగాలేదు అంటున్నారు. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత చాప కింద నీరులా పెరిగిపోతోంది. ఈ మధ్యనే జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో హీర మండలం నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే కొడుకు శ్రావణ్ టీడీపీ చేతిలో ఓడిపోయారు. జిల్లాలో మొత్తానికి మొత్తం జడ్పీటీసీలు వైసీపీ పరమైతే ఒకటే కోల్పోయింది. ఆ ఒకటే ఎమ్మెల్యే కుమారుడిది అంటే ఇంతకంటే నామార్థం ఉంటుందా అనిపించక మానదు. వంశధార నిర్వాసితుల సమస్య వలనే ఈ ఓటమి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఎమ్మెల్యేలకు తెలియడం లేదా అన్నదే చర్చగా ఉందట. ఆమెకు వాటిని తెలియనివ్వకుండా పిఏలు చేస్తున్నారని, దానివల్ల ఆమె నష్టపోతున్నారు అంటున్నారు. ఇక పాతపట్నంలో 5 మండలాలు ఉంటే అందులో 3 మండలాల నుంచి గెలిచిన వైసీపీ ఎంపీలు కూడా ఎమ్మెల్యేను కాదని తమ పలుకుబడితోనే నెగ్గారు అంటున్నారు. మరోవైపు పార్టీలో కూడా అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యే ఎక్కువ టైం ఢిల్లీలోనే ఉంటారు, ఆమె పిఏలే రాజ్యం చేస్తున్నారు అన్న విమర్శలున్నాయి. దాంతో పాతపట్నంలో వైసీపీకి ఆదరణ ఉన్నా చేజేతులా పోగొట్టుకుంటున్నారు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక రెడ్డి శాంతి ఆషామాషి నేత కాదు. ఆమె తాత సాయిబాబు నాయుడు, తండ్రి రాజశేఖర్, తల్లి రుక్మిణమ్మ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఒక విధంగా రాజకీయ కుటుంబం ఆమెది. ఇక తన తరువాత వారసుడిగా శ్రావణ్ని తీర్చిదిద్దాలనుకుంటున్న రెడ్డి శాంతి పాతపట్నంలో ఉంటూ రాజకీయం గుప్పిట పట్టాలి. కానీ పిఏలకు అంతా అప్పగిస్తే ఎలా ఉంటుందో హీర మండలంలో పరాజయం రుచి చూపించింది. ఇక్కడ టీడీపీ గట్టిగానే ఉంది. టీడీపీ పెట్టాక ఇప్పటికీ 5 సార్లు ఆ పార్టీ గెలిచింది. టీడీపీకి చెందిన కలమట కుటుంబానికి పట్టు ఉంది. వైసీపీ ఆవిర్భవించాక 2014లో కలమట మోహనరావు వారసుడు వెంకటరమణ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తరువాత కాలంలో టీడీపీలోకి వెళ్ళిపోవడంతో 2019లో రెడ్డి శాంతి పోటీ చేసి గెలిచారు. మరి 2024లో ఆమె మరోసారి పోటీకి తాను కానీ తనయుడు కానీ దిగాలనుకుంటున్నారు. మరి ఇప్పటి నుంచే జాగ్రత్త పడకపోతే ఈ సీటు నుంచి గెలుపు అన్నది వైసీపీకి ఇబ్బంది కావచ్చు అన్న మాట అయితే సొంత పార్టీ నుంచే ఉంది మరి.